అదే షిండే వాళ్ళు దాదాపుగా 85-90 చేశారు, వాళ్ళు కొడుతుంది 35-40 ఆ రేంజ్ లోనే కదా. అంటే దాన్ని బట్టి షిండే గ్రూప్ కి వీళ్ళకంటే కూడా అజిత్ పవార్ గ్రూప్ కంటే వాళ్ళు తీసుకున్న సీట్లలో పర్సంటేజ్ పరంగా చూస్తే తక్కువ గెలిచినట్టు, బీజేపీ గెలిచిన పర్సంటేజ్ తో చూసుకుంటే. కాబట్టి అది బీజేపీ ఇంపాక్ట్ వీళ్ళకి పనికొచ్చింది వీళ్ళిద్దరికి. కూటమిలో ఉండి బీజేపీ ఇంక్రీజ్ అవుతుందా దాదాపు 120 స్థానాల వరకు గెలుచుకోవడం అంటే అది శివసేనకో లేదంటే ఎన్సీపీ నుంచి కలిసి వస్తుందని అనుకోవాలి, కూటమిలో ఉండవల్ల సాధ్యం అవుతుంది అనుకోవాలి. వాళ్ళ దగ్గర 30 మార్కులు వస్తే ఒక 5 మార్కులు వీళ్ళ వల్ల ఉపయోగపడింది అంతేనా. భారతీయ జనతా పార్టీకి కొన్ని కొన్ని పాకెట్స్ లో పట్టు లేదు, అది శివసేన పాకెట్టు, శరద్ పవార్ పాకెట్, అలాగనే వాళ్ళతో పొత్తు పెట్టుకోలేదు, దానివల్ల సమస్య వచ్చింది. ఇప్పుడు ఆ పాకెట్లను అంటే బీజేపీ పాకెట్లలో బీజేపీకి బలం ఉంది, ఆ మిగతా పాకెట్ల దగ్గర నుంచి ఎలా తేవాలి అంటే ఈ శరద్ పవార్ని చీల్చిన అజిత్ పవార్ని అంగీకరించగలిగారు బికాజ్ ఆఫ్ బీజేపీ. బీజేపీతో ఆ పొత్తును వాస్తవంగా శరద్ పవార్ బీజేపీతో కలిసి పొత్తు పెట్టుకోవాలి. క్రిందసారి ఇతను అటు వెళ్ళినప్పుడు ఉద్దవ్ థాక్రే, అసలు ఉద్దవ్ థాక్రే కాదు అంతకుముందు ఎన్సీపీ బీజేపీ పొత్తు పెట్టుకోవాలి, మధ్యలో ఉద్దవ్ థాక్రే వెళ్ళిపోయి మోడీ దగ్గర వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కాళ్ళట్టుకుని తీసుకున్నాడు, తీసుకున్నాడు మళ్ళీ అటు పక్క వెళ్ళిపోయినప్పుడు అప్పుడు శరద్ పవార్ ముందు అజిత్ పవార్ని పంపించి తర్వాత తను వచ్చి పొత్తు పెట్టుకుందాం అనుకున్నాడు. కానీ తర్వాత మళ్ళీ ఏమైందో తెలియదు, ఆగిపోయి ఇటు పక్కన కూటమిలోనే ఉన్నాడు. అయితే అజిత్ పవార్ యువతలకు వచ్చేసేసిన దాన్ని జనం యాక్సెప్ట్ చేయరనేటటువంటి దాన్ని పార్లమెంట్లో చూపెడితే లేదు, బీజేపీ మూలంగా ఇప్పుడు అజిత్ పవార్ని యాక్సెప్ట్ చేశారు ప్రజలు, షిండేని యాక్సెప్ట్.